అమ్మా కాఫీ పాపేమా అమ్మా అబ్బాయిలు కాఫీ అడుగుతున్నారు వెళ్ళి పో అమ్మాయిని తీసుకెళ్ళారమ్మా మనకి చేతు వాటం ఎక్కువని ఇంట్లోళ్ళు కూడా అనుమానం వచ్చినట్టుంది టూత్ పేస్ట్లు కూడా దాచేస్తున్నారు అన్నయ్య కాఫీ నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా ఇంట్లో ఎవరు లేరా అందరూ పనిలో ఉన్నారు అన్నయ్య అత్తయ్యలకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే అర్థమైన వాళ్ళందరిని అడుక్కోవాల్సి వచ్చింది మనం చిన్నయ్య కాఫీ ఏంటమ్మా కాలేజ్ టైమో లేదా ఈరోజు సండే కదా ఏమ్మా గీత ఆదివారం సెలవు ఇస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా సండే అంటేనే ఆదివారం ఓహో ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా ఆ చేతికి దెబ్బేటి ఆ మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి కనబడుతున్నాయా కనబడుతున్నాయి రాత్రి మాకే కనపడలేదు సమరంగా మందమాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అంత ఈజీగా తెగవ బజ్జిపోయిందాం చిన్న బావా ఏంట్రా పెద్ద బావ జీపులు ఏంటి కొత్త మొక్కల్లాగా ఉన్నాయి ఏంటన్నయ్య బండి అయిపోయిందా ఆగిపోయిందిరా స్టార్ట్ అవ్వట్లేదు పొద్దున్నే ఆపసేకనం నమస్తే బా నేను తీయం చేస్తానే తొందరగా తీయండి లేకపోతే కావాలని పెట్టారనుకుంటాడు ఆయన కావాలనే పెట్టాం తప్పు బావ ఊరి పెద్ద మనుషులు నా రోడ్డు మీద నిలబెట్టడం బాగోదు తెలుసా చా ఏం బాగోదు నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన చేయొద్దని ఆ పెద్ద మనిషితో చెప్పు చెప్పక్కర్లేదు ఆయన నేనే ఉంటాడు బాపినాయుడు వస్తాను బా అయిపోయి వీళ్ళు ఫిల్టర్ కాఫీ ఇస్తానంటే వచ్చాను బావ సర్లే వీళ్ళనే తోట బంగ్లాలో దింపిరా అన్నయ్య కన్నా సొకడు మన ఊర్లో తిరుగుతున్నా అంట పొరుగు రోజులు చెప్తే గానీ మనకి తెలియలేదు జనాల చేత దన్నాలు పెట్టించుకోవడానికి కాషాయ వస్త్రాలు వేసుకుని నామాలు పెట్టుకుని తిరగడం ప్రతి ఒక్కడికి బాగా అలవాటైపోయిందిరా చూసారా వీళ్ళు ఏం చేశారో పెద్ద బాబుని ఊరంతా నెత్తి మీద పెట్టుకుని గౌరవిస్తుంటే వీళ్ళకి మాత్రం ఏమొచ్చిందండి ఏ వాడికి ఎంత పొగరుంటే మాకెంత ఉండాలి వాడు శివరామయ్య మనవడైతే మేము ఆ శివరామయ్య మనవాళ్ళమే ఆ పేరు చెప్పుకుని ఆయన పేరు చెడగొట్టండి కంగారు పెట్టకమ్మాగారుచ్చి మా వారు వచ్చి టైం అయింది నేను రెడీ చేయండి అది రోజు అన్ని పనులు నేనే దగ్గర నుండి చేసేదాన్ని ఈ రోజు ఒక్క పని కూడా కాలేదండి అనవసరంగా గోరింటాకు పెట్టుకున్నాను అందుకే పిచ్చిదానా నాకిష్టమనే కదా నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు మరి నీ అరిచేతులు ఎర్రగా పండే వరకు ఇవాళ అన్ని పనులు నేనే నీకు చేసి పెట్టాలి నోకరాజు ఒరే పెద్దబాబు వచ్చారా ఒరే దొందపోతా పెద్దబాబు వచ్చారు అదేంటి రాఘవయ్య గారు మీరు వచ్చారు ఇంట్లో ఎవరు లేరా అంతా వేరే పనుల్లో ఉన్నారు బాబు అలా శిల్పంలా నిలబడిపోయేమిటి తల్లి పెద్దబాబు వచ్చాడమ్మా రాఘవయ్య గారు వస్తున్నా బాబు బాబు రాఘవయ్య గారు చిన్నపాలెం రైతులకి లోన్ శాంక్షన్ చేయమని కోఆపరేటివ్ సొసైటీలో చెప్పాను అదేమైందో కొంచెం కనుక్కోండి అలాగే బాబు నీలవేణి నీలవేణి వస్తే నీలవేణి ఏంటమ్మా అందు వెనకాల పాడు చేసావు నత్తింట్లో పగటికల్లేంటే పిచ్చిమొద్దు అక్కడ పెద్ద బాబు వచ్చి అరగంట అయింది నిన్ను అవతారంలో చూసి ఏమనుకున్నాడో ఏంటో అయ్యయ్యో బావు నన్ను ఇలా చూసేశాడా నీ మొహానికి సిగ్గొకటి అత్తయ్య వస్తున్నా బాబు పక్కూరు నుంచి మనల్ని నమ్ముకునే ఓ భార్య భర్తలు వచ్చారు వాళ్ళు తోట బంగ్లాలో ఉన్నారు
కొంచెం వాళ్ళ అవసరాలేంటో తెలుసుకోండి. కాఫీ తీసుకో బాబు. మర్చిపోయాను, రేపు 1వ తారీఖు కదా, మనాలందరికి జీతాలు ఇచ్చేశారా? అలాగే అత్త ఇంటికి కావాల్సిన ఖర్చులన్నీ. అది మాకంటూ ఏం ఖర్చులుంటాయి బాబు, అన్ని ఇక్కడే జరిగిపోతున్నాయిగా. ఏదో దూర బంధువులైన మమ్మల్ని మీ తాతగారు అభిమానంతో తీసుకొచ్చి ఈ ఇంట్లో మాకు ఒక ఆశ్రయం కల్పించారు. నువ్వు కూడా మమ్మల్ని సొంత మనుషులా చూసుకుంటున్నావు. లాగా కదత్తయ్య, సొంత మనుషులే. నేను కూడా బావా. Thank you.